ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంలో మనము మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొంచున్నాము తండ్రి. అనేకసార్లు తండ్రి ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకున్న తండ్రి, కొన్నిసార్లు మరి అవివేకముతో కొన్నిసార్లు మార్గం తప్పిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభువ, అయినప్పటికీ తండ్రి మీరు మా చేతులు పట్టుకొని మమ్మల్ని తిరిగి లేపుచున్నారు తండ్రి. మా మీద మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ అంతా ఇంత కాదు తండ్రి. ఆ ప్రేమను బట్టే తండ్రి ఇదిగో క్షమాగుణం కలిగి ప్రభువ మీరు మమ్మల్ని క్షమిస్తున్న ప్రతిసారి కూడా తండ్రి ఇంకొకసారి అటువంటి తప్పులు చేయకుండా వాక్యం ద్వారా మమ్మల్ని మేము కాపాడుకొనగలుగుచున్నాము తండ్రి. మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకోగలుగుచున్నాము. మీ నామ మహిమోన్నత కొరకు తండ్రి మమ్మల్ని మేము తప్పులు చేయకుండా వాక్యంతో మరి భద్రత కలిగి బ్రతకగలుగుచున్నాము తండ్రి. మీరే నడిపించండి, మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఇప్పుడు వెళ్ళప్పుడు మమ్మల్ని నడిపించమని, వాక్యములను మనం బలపరచమని క్రీస్తునామంలో అడిగిపెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని. నమ్మే బాప్తిస్మముంది బ్రతకమని,
ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్నా ప్రభుని ప్రేమ దినములలో జల ప్రళయము కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచునుందురు దినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచునుందురు ఆనాడు ఈనాడు ఏనాడు ఇంతేనా ఈ మాయలోకాన మార్పుండదా వేణోల దేవోక్తి ప్రకటింపబడుతున్న విన్నోల హృదయాలు చిగురించవా తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మనమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన జ్ఞానము వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన రక్తాన్ని చిందించి రాజాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా మీ పాపహరణం నా యేసు మరణం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్త పుటేరులు పారే వనమున దొరకవు చిగురులు ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు
ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు మారని బ్రతుకున క్రతువులు చితి మంటల చేవ్రాతలు తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్నా ప్రభుని ప్రేమ మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా ప్రభు రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని గడిచిన వారము మనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. 4వ అధ్యాయంలో విధేయులగుటకు కావలసినటువంటి కొన్ని బుద్ధి మాటలను మరియు ప్రత్యేక రీతిలో విగ్రహారాధనని ఎలా నిరోధించాలి మరియు యోర్దాను పడమర 3 ఆశ్రయపురములను మోషే గారు వేరు చేయడము మనము చదువుకున్నాము. 5వ అధ్యాయంలో హోరేబులో ఇచ్చిన శాసనములు జ్ఞాపకం చేసుకోవడము మరియు 10 ఆజ్ఞలు సంఖ్యాకాండలో ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను ఇక్కడ క్షమించాలి నిర్గమకాండంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయడము. 6వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా విని అనుసరించుటకు లేదా ఆచరించుటకు ఇజ్రాయేలులకు బోధించడము. దేవునితో పోరాడి దేవునిని శోధింపవద్దు అని చెబుతూ తమ పిల్లలను దేవునిలో పెంచాలి, దేవునిలో వారిని దేవుని మాటలతో కాపాడాలి అని వారికి బోధించడము మనము చదువుకున్నాము. ఈరోజు 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. 7వ అధ్యాయము. నీవు స్వాధీనపరచుకున్న బోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెర్జీయులు, హివీయులు, యోబుసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్నిని మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడును గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి
తన ఆజ్ఞను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను సిద్ధపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను దేశించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను దేశించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సన్యమును నీ ద్రాక్షారసమును నీ నీళ్లను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను నీ మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా నుండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికే వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలైనగా అది నీకు ఉరియగును. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో. వారికి భయపడకుము, నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి నీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకునము. నీకు భయము పుట్టించుచున్న నీ ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకరములుగా ఉండవచ్చును, గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నాశనము చేయు వరకు నశింపచేయు వరకు వారిని బహుగా తల్లడిల చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను. నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు, నీవు దాని వలన చిక్కుబడదువేమో, గనుక దానిని తీసుకొనకూడదు. ఏలైనగాది నీ దేవుడైన యెహోవాకు హేయము, దాని వల్ల నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేయకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని అందు బొత్తిగా అసహ్యపడవలెను. 8వ అధ్యాయము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువు లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకుని నా బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని
ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిన దేశము, అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాలు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన దంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. తాపకరమైన పాపములను క్షమించాలి. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందిరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా కలుగజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. 9వ అధ్యాయము. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవాయే తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకున్నాము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను నీ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనలేని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకీయడని నీవు తెలుసుకునవలెను. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునము. దాని మరోవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మను నశింపజేనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకునుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను
యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలుకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పాత బొమ్మను చేసుకునిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారి కంటే బలము గల బహు జనముగా చేసేదనని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి, పోతదూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని, ఏలైనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా, నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి ఆ ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసి తిని. మరియు మీరు తెబెరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తవాలోను యెహోవాకు కోపము పుట్టించి తిరి, యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నాడని చెప్పి కాదేశు బర్నయలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మను ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మను నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకము, నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనము, ఈ ప్రజల కాఠిన్యమైనను వారి చెడుతనమైనను వారి పాపమునైనను చూడకము, ఏలైనగా నీవు ఏ దేశముల నుండి మమ్మను రప్పించుతువో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవటం వలనను, వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించదనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. ఈరోజు మనము 7వ అధ్యాయం నుంచి మరి 9వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు, మీ పిల్లలను వారు చేసుకోకూడదు, లేకపోతే విగ్రహారాధన చేయకూడదు, పరిశుద్ధ జనంగా మీరు ఉండాలి, విగ్రహాలను నాశనం చేయాలని 7వ వచనంలో 7వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. 8వ అధ్యాయంలో ఇజ్రాయేల్
జనుల మీద ఉన్న దేవుని యొక్క కరుణ కనికరము జ్ఞాపకం చేసుకోవాలి. వారికి దేవుడికి విధేయులుగా ఉండాలని ఉపదేశించడము మరియు అన్ని దేవతలను సేవించినచో నాశనము కలుగుతుంది అని చెప్పడము మరియు 9వ అధ్యాయంలో తమ నీతి ద్వారా వాగ్దాన దేశమునకు లభించినది అని జనులు చెప్పుకోకూడదని మోషే బుద్ధి మాటలు చెప్పడము వారి యొక్క తిరుగుబాటు యొక్క స్వభావం వారికి జ్ఞాపకం చేసి తర్వాత మోషే వారి కొరకు ప్రార్థించి వారిని రక్షించాలి, వారి పాపమును జ్ఞాపకం చేసుకోవద్దు అని వారికి బోధించడము జరిగింది. ఇంతవరకు ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందన మా దేవ, మీకు వందనములు తండ్రి. నీతి కలగాలంటే మీ యొక్క కట్టడలను అనుసరించి బ్రతకాలని మాకు సెలవిస్తున్నారు ప్రభువ. నీవు తప్ప వేరొక దేవుడని పూజించకూడదని, నీవు తప్ప వేరొకరు మాకు మా హృదయంలో ఉండకూడదని చెప్తున్నారు తండ్రి. అంతేకాకుండా మా పిల్లలకు మేము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు కూడా తండ్రి మీ మాటలను బోధించులాగా మాకు సహాయం చేయండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ జ్ఞానమును మాకు ఇవ్వండి తండ్రి. మేము మాత్రమే కాకుండా మాకు మీరిచ్చినటువంటి భార్యలను లేదా అలాగే పిల్లలను తండ్రి, సంఘమును, స్నేహితులను అందరినీ కూడా తండ్రి మీలో మరి ఎదిగించుటకు వారికి సహాయకులుగా ఉండుటకు సాయం చేయండి. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు సాయం చేయండి తండ్రి. కోపమును తగ్గించుకొని తగిన సమయంలో మంచి మాటతోనూ మరి మీకు సంతోషము తెప్పించినట్లు సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచమని క్రీస్తు నామములో అడిగి పెట్టుకొచ్చినాం తండ్రి. ఆమేన్.